అధికారులకు మరియు నాయకులకు అవినీతి అడ్డగా మార్కాపురం మారిందని తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల నారాయణరెడ్డి మండిపడ్డారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఇన్ఛార్జి కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ అధికారులు ప్రజా ప్రతినిధులు లూటీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని రైతాంగాన్ని ప్రభుత్వం మోసం చేస్తున్నారని పోతిరెడ్డిపాడు లోతు పెంచడం యొక్క ఉద్దేశం విషయంలో ప్రభుత్వం పునసమీక్షించాలని లేదంటే పశ్చిమ ప్రకాశంకు చుక్క నీరు రాకుండా ఎండమావిలాగా తయారవుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తేదీప నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున మార్కాపురం టీడీపీ అధ్యక్షులు నాసర్ రెడ్డి ఆదం సాహెబ్ పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో అందరూ కూడా గమనించి వెలుగొండ ప్రాజెక్టుకు అన్యాయం జరగకుండా ఈ ప్రాంత ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది జరగకుండా కాపాడవలసిందిగా చేతులు జోడించి మేము వేడుకుంటా ఉన్నాం. ఈ విషయంలో మీరు తక్షణమే స్పందించకపోతే మేము ఉద్యమాన్ని చేపడతాం. మా ఉద్యమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చి ఈ ప్రాంత ప్రజలకి ఏమాత్రం ఈ ప్రాంత రైతాంగానికి ఏమాత్రం ఇబ్బంది జరగకుండా కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే అధికారులు మా జిల్లా మా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మా నియోజకవర్గ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ఈరోజు ఈ ప్రాంతంలో మద్యం షాపుల మీద పడి అక్రమంగా కోట్లాది రూపాయలు ఈరోజు దోచుకుంటా ఉన్నారు. మద్యం షాపులు ప్రభుత్వం నడిపిస్తూ ఉంటే ఈ ప్రభుత్వ షాపులలో గుర్రాలు దాగే మందు మనుషు గాడిదలకు పోసే మందేమో ప్రజలకు దాపుతా ఉన్నారు. ప్రజలు తాగేటువంటి మందులనేమో ఈరోజు బ్లాకులలో అమ్ముకుంటా ఉన్నారు. బ్లాకులో ఈరోజు ఏ షాపులో పట్టినా ఒక క్వార్టర్ మ్యాక్డోల్ ఒక క్వార్టర్ బ్లెండర్ స్పైడ్ కానీ ఒక క్వార్టర్ బ్లాక్ డాగ్ కానీ ఒక క్వార్టర్ మార్పేస్ కానీ దొరికే పరిస్థితి లేదు. అయ్యే గుర్రాలు తాగే మందులు మాత్రం అయ్యున్నాయి తీసుకోండి అని చెప్పి పంపుతా ఉన్నారు. వీటన్నింటినీ బ్లాకులో అధికారులు జిల్లా అధికారులు మళ్ళీ మా నియోజకవర్గ అధికారులు మా యొక్క నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ముగ్గురు షేర్ల ద్వారా వాటాలు వేసుకుని పంచుకుంటూ షాపుల ద్వారా మద్యం పంపుకుంటా ఉన్నారు. దీన్ని తక్షణమే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు సిబిసి ఐడి ద్వారా వేస్తారో సిబిఐ ద్వారా వేస్తారో ఎస్బీఐ ద్వారా ఎంక్వైరీ చేస్తారో ఎంక్వైరీ చేయండి. వాస్తవాన్ని వెలుగులో తీయండి. వాస్తవంగా జరిగిందా జరగలేదా ఎంక్వైరీ చేయండి. జరిగింటే తక్షణమే అధికారుల మీద కానీ ప్రజాప్రతినిధుల మీద కానీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ప్రాంతం ఎడారి ప్రాంతం. ఈ ప్రాంతంలో జీవనాధారణ ఎటువంటి పరిస్థితులు లేవు. అటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క ఉన్నటువంటి వీక్నెస్ని సొమ్ము చేసుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ దౌర్భాగ్యుల మీద యాక్షన్ తీసుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం.